దీని వెనక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ ప్రమేయం లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగా గొప్ప గొప్ప టైటిల్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని ఈ విధంగా చిత్రవధ చేస్తూ ప్రజల యొక్క మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనక ఒక కుట్ర కోణం దాగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వాములు ఉన్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా నేను అడగటం జరిగింది. త్వరలో నేను డీజీపీ గారిని కూడా కలుస్తా. అసలు డాక్టర్ అంటే ఎవరు, ప్రాణాలు పోసేవాడే డాక్టర్. ఎందుకంటే మనం దేవుడి తర్వాత మనం చేతులెత్తి నమస్కరించింది డాక్టర్కే. ఎందుకంటే రోగి ఎప్పుడైనా చనిపోతున్నప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది, ఆశకి శ్వాసే వైద్యం. అలాంటి వైద్య వృత్తిలో మానవ సేవే మాధవ సేవ అని నేను తలచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో, అంటే 20 ఛానల్స్ పైన 2000 నుంచి 3000 హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాను. నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్, వైద్య శిరోమణి అవార్డ్స్ అని చాలా కూడా అవార్డ్స్ రావటం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ఎంతో పాపులర్ డాక్టర్గా అండ్ టాప్ 10 డాక్టర్స్లో నా పేరుంది. అలాంటి నన్ను, అంటే మహిళా ఎమ్మెల్యేని అసలు చెప్పడానికి కూడా నాకు చాలా బాధ వేస్తుంది. అసలుకి ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఈ విధంగా పేకాట డబ్బులు కొరకు ఆడిస్తుందా? అంటే నాకు, నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయి, నేను ఒక IVF చేస్తే నాకు 3 లక్షలు వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పేకాట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఎక్కడన్నా మీరు మీడియా అంటే ఏంటి, వాస్తవాలని నిజాలని వెలికి తీయాలి. కానీ ఇలాంటి యాడ్స్ లాగా, మీరు ఒక యాడ్ ప్యాకేజ్ లాగా తీసుకొని కొన్ని ఛానల్స్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటే ఇది ఒక వాస్తవం లాగా, కథలాగా లేదు, ఇది ఒక యాడ్ ప్యాకేజ్ లాగా మాటి మాటికి అసలు బ్రేకింగ్ న్యూసెస్. అంటే ఎక్కడో హత్య జరిగిపోయినా, ఎక్కడ మానభంగమైనా, ఎక్కడ డైవోర్స్ కేసులు అయ్యండి, మహిళల మీద ఇంత ఎన్నో అకృత్యాలు ఘటనలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి శ్రీదేవి మీదే శ్రీదేవి పేకాట ఆడిస్తుంది అంటే ఏంటి? అసలు ఈ సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మీరు ఈ సభ్య సమాజంలో ఉంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క బాధ్యత ఇదేనా? ఈ విధంగా డబ్బులు తీసుకొని ప్యాకేజెస్గా అమ్ముడుపోవడమేనా మీది? మీరు ఇది దీని గురించి విచారణ జరుగుతుంది. ఓకే, పెద్దలందరూ నమస్కారం, నేను మీ విప్లవ తమిళని. శ్రీదేవి మేడం గారు, కర్మ ఎంత చాలా గొప్పదంటే మీరు మాట్లాడి ఇంకా గతవారం అనుకుంటా, గతవారం మాట్లాడి ఇంకా పూర్తి కాకముందే కర్మ మీకు తిరిగి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారిని లైవ్ డిబేట్లో మాట్లాడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ప్యాకేజీ అని చెప్పి, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని చెప్పి నువ్వు మాట్లాడినప్పుడు మీరు గౌరవలేన మేడం గారు, శ్రీదేవి మేడం గారు మాట్లాడినప్పుడు మేము, అంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడడం సహజమే, కానీ మీరు మాట్లాడడం నిజంగా ఎంత అమానుషం అయిపోయిందంటే మాకు ఆ రోజు ఎంత బాధగా ఉండి ఉంటుంది. ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్యే మీరు మాట్లాడడం, ఒక అధికార పార్టీలో ఉన్నారు మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మిమ్మల్ని మీరు ఒకసారి
ఒకరోజు ఆ రోజు అద్దంలో ఫేస్ చూసుకొని ఉంటే సరిపోయింది, మీ ముఖం ఆ రోజు అద్దంలో ఒకసారి చూసుకుంటే సరిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దాకా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారన్నందుకు ఈరోజు ఏమైంది, కర్మ మీకు తిరిగి వచ్చి పడింది. ఎంత తొందరగా వచ్చి పడిందంటే ఆ రోజు ఏ రోజు ఎవరెవరైతే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అన్నారు వాళ్ళందరికీ కరోనా వచ్చింది. కానీ మీకు దేవుడు చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు, అదేంటంటే ప్యాకెట్ అన్నమాట. మనం ఏది ఏరు కోరి తెచ్చుకునేది కాదు, కర్మ ఎట్లాంటి సిద్ధాంతాల్లోనే వచ్చి వర్తిస్తుంది. కాబట్టి మనం ఏది ఎంచుకున్నా సరే ఏది చేసినా సరే కర్మ మన వెంటాడుతుందని చెప్పి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఊరికే నోరుంది కదా అని చెప్పి పబ్లిసిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ అనడానికి ఎటువంటి నిందలు లేవు కదా. పవన్ కళ్యాణ్ని ప్యాకేజీకి అమ్ముడుపోయాడు అని చెప్పి మాట్లాడడం ఈరోజు అందరికీ సర్వసాధారణమైంది. అధికారంలో ఉన్న పార్టీ నిరూపించుకునే మీకు అధికారం చేతిలో ఉంది, మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఒక చిన్న ఎంక్వైరీ చేయించి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారా అది నిరూపించవచ్చు, మీ చేతిలోనే ఉంది, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా అడిగినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఊరికే ప్రజల్లో ఒక భావన తీసుకొచ్చేయాలి. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అనే భావన తీసుకొచ్చేస్తే ఎప్పటికీ ప్రజలు పవన్ కళ్యాణ్కి దూరంగా ఉంటారనేది మీ పార్టీ స్ట్రాటజీ. కానీ మీకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, కర్మ మిమ్మల్ని వదలట్లేదు. ఎందుకో మరి, ఎటు చూసినా ఈరోజు చాలా గొప్పగా మీకు ఒక విషయం చెప్తాను. ఈ మీరు ఏదైతే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో అందరికి కూడా ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు మేము దానికి వ్యతిరేకం అనలేదు. ఇంగ్లీష్ మీడియం అనేది మంచి ఆలోచన, కానీ తెలుగు మీడియాన్ని చంపేయొద్దు, మన తెలుగు మాతృభాషని చంపేయొద్దు. మీరు తెలుగు మీడియాన్ని కొనసాగిస్తుండే ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టానంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఆంబటి రాంబాబు గారు కానివ్వండి, మీ పార్టీ నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు రాజకీయాలు, ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అన్నట్టు ఆ రోజు మాట్లాడారు. కానీ ఈరోజు ఏదైతే 2019లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఈ ఇంగ్లీష్ మీడియం గురించి ఏదైతే మాట్లాడారో, దాని గురించి పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈరోజు 5వ తరగతి వరకు తెలుగు మీడియం తప్పనిసరి అని చెప్పి పెట్టారు. ఆ తర్వాత ఈ తెలుగు మీడియం చదవాలా ఇంగ్లీష్ మీడియం చదవాలా అన్నది వారి యొక్క సొంత ఆలోచన అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా అభినందించవలసిన విషయం. అదేవిధంగా విద్యారంగంలో నరేంద్ర మోదీ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా మేము ఈరోజు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వారికి కూడా 30 ఏళ్ళ వరకు విద్య అనేది చాలా అవసరం. ఈ 18 ఇంటర్మీడియట్ 10th వరకు ఖచ్చితంగా విద్య అవసరం అనేది ఈరోజు చాలామందికి తప్పనిసరిగా తెలియాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా చేరితే మన భారతదేశం రాబోయే రోజుల్లో నిజంగానే విద్యావంతులు ఎందుకు విద్య కావాలని అంటున్నామండి. ఈ చదువుకున్న కొంతమంది మూర్ఖులు కూడా ఈ పాలేడుతనం బానిస్తనం చేసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా ఆపేస్తున్నారు. కనీసం అక్షర జ్ఞానం పెరిగితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం ముందడుగులో ఉంటుంది, మన ఇతర దేశాలకు వలసలకు వెళ్ళి మనం స్థిరపడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే మనం ఒక ఇరుగు పొరుగు దేశాల కంటే చాలా దృఢంగా, అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాలలాగే మనం చాలా దృఢంగా నిలబడగలమని ఆలోచన తీసుకొచ్చినందుకు మన గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు చూసుకుంటే అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇంగ్లీష్ మీడియం గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులు లేరా? కేంద్ర ప్రభుత్వానికి దేశమంతా ఉన్న బీజేపీ పార్టీలో పెద్ద పెద్ద దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీకి మరి సలహాదారులు లేరా? వారు చెప్పరా? వాళ్ళకి కొత్త ఐడియాలు ఇవ్వరా? కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది ఎందుకు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ ఉంది, ధర్మం ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏ విషయం మీద అయితే మాట్లాడతారో ఆ విషయం ఖచ్చితంగా అందులో ప్రజలకి న్యాయం చేకూర్చే విధానంలోనే ఆయన మాట్లాడతారు తప్ప మీలాగా స్వార్థ రాజకీయాలకి తండ్రిని వాడుకోవడానికో, తండ్రి పేరు వాడుకోవడానికో, పథకాల్లో తండ్రుల పేర్లు చేర్చుకోవడానికో, జగన్ గారి పేర్లు చేర్చుకోవడానికో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు స్వార్థ రాజకీయాల వెంట ఆయన వెనుదిరిగి కూడా చూడలేదు. అప్పుడు ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తే అందులో ఉన్న టీడీపీ పార్టీకి తప్పని పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సింది వచ్చింది. దానికి మీరు ప్యాకేజీని మాట్లాడినందుకు ఈరోజు కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ పార్టీని సరే మిమ్మల్ని సరే మీ నోరు అదుపులో పెట్టుకుంటే ఊరు మంచిదవుతుంది. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి శ్రీదేవి మేడం గారు, ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి కొంచెం బుద్ధితో ఆలోచిస్తారనుకుంటున్నా. కర్మ ఎవరిని వదలదో అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ఒక వారం కూడా కాలేదు, అప్పుడే దేవుడు ఎట్లాంటి మీకు కర్మ చూపించాడో ఆలోచించండి.
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్షలో ఉన్నారు, ఆయన కఠిన దీక్ష ప్రజల కోసం చేస్తున్నాడు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారు అనడం వల్ల ఈరోజు ఏం జరిగిందో ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి, కానీ మన కర్మ కొద్దీ మనకు వచ్చే ఆశలు ఎలా ఉంటాయంటే ఇలా ప్యాకాట్ రూపంలో వచ్చి మనల్ని వెంటాడతాయి అనమాట. ఇలా ప్యాకాట్ రూపంలో వచ్చి మనల్ని కర్మలు కూడా వెంటాడతాయని చెప్పి మీ పార్టీ నాయకులకి మరొకసారి శ్రీదేవి మేడం గారికి చెప్తున్నాను. ఊరికే మనం నోరు పెట్టుకొని మాట్లాడటం కాదు. ఎందుకు మీరు అన్ని కోట్ల లక్షలు మేము సంపాదించుకోగలం, మాకు ఒక చిన్న సర్జరీ చేస్తేనే మాకు ఇంత వస్తుంది అంత వస్తుందని మాట్లాడి వాళ్ళు ప్యాకాట సభ్య సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సభ్య సమాజంలో మీ సభ్య సమాజంలో కోట్ల రెమ్యునరేషన్ సినిమాలకి 25 కోట్ల 30 కోట్ల దగ్గర రెమ్యునరేషన్ తీసుకున్న ఒక హీరోని అది ప్యాకేజ్ అయినప్పుడు, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ప్యాకేజ్ అయినప్పుడు మీ అనుకునే మీ సభ్య సమాజంలోనే మరి ప్యాకాట్ రెమ్యునరేషన్ కూడా ప్యాకేజ్ అవుతుంది మేడం. ప్యాకాట్ రెమ్యునరేషన్ కూడా ప్యాకేజ్ అవుతుంది. మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారో అది కూడా ప్యాకేజ్ అవుతుంది. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో సభ్య సమాజం ఇలాంటి అద్భుతమైనటువంటి పలుకులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా వాలంటీర్లా? సభ్య సమాజంలో వాలంటీర్లు ఏమన్నా ఈరోజు ఏమైనా దేశాన్ని సేవ చేస్తున్నారా? మనం మాట్లాడే దాంట్లో నీతి నిబద్ధత న్యాయం అనేది ఉండాలి. ప్రతిదానికి నోరు ఉంది కదా అని చెప్పి ప్రతిదానికి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మేడం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కొంచెం జ్ఞానోదయం తెచ్చుకొని మాట్లాడండి. ధర్మం నిజాయితీ ఎప్పటికీ తప్పనిసరిగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. జై జై హింద్.